రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని అనపర్తి నియోజకవర్గం రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కొంకుదూరు గ్రామంలో 9 లక్షల రూపాయలతో నిర్మించబోయే తూర్పు కాపు కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం ముందుకి కొనసాగుతుందని, గ్రామాల్లో జరిగే ఇటువంటి మంచి కార్యక్రమాలు కొనసాగాలంటే మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తీసుకురావాలని, అదే వేరే వ్యక్తులకు అధికారం వస్తే ఎక్కడ కార్యక్రమాలు అక్కడ నిలిచిపోతాయని ప్రజలందరూ ఆలోచించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మరలా అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ సిరసపల్లి నాగేశ్వరరావు, ఎంపీపీ బేరావే నమ్మ, అన్నవరం దేవస్థానం పాలక సభ్యులు దేవానందరెడ్డి, రెడ్డి దిశ మీరు ఓటు వేసినందుకు, మీరు ఏ ఆకాంక్షతో అయితే, ఏ ఆశయంతో అయితే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారో, మీ అందరి ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతో విధంగా పనిచేయడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ మనం అనేక కార్యక్రమాలని అసంపూర్తిగా ఉంచుకోవడం జరిగింది. ఇవాళ అమరావతి నిర్మాణం పూర్తి కావాలి, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కావాలి. హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మనకు అన్యాయం చేయడం జరిగింది. ఇవాళ బీజేపీ అన్యాయం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కలిసి రాకపోయినప్పటికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం మొదలుపెట్టడం జరిగింది. అది మధ్య దశలో ఉంది. అదేవిధంగా ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా సంధి దశలోనే ఉంది. ఇవన్నీ పూర్తి కావాలన్నా, ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలన్నా, మరలా మనం అందరం చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల రేపు రాబోయే ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో మనందరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు సాగుతాయి, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పడుతుంది, పోలవరం పూర్తి చేసుకోగలుగుతాం, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆదాయ వనరులు సమకూర్చుకోగలుగుతాం, తద్వారా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకోగలిగిన పరిస్థితి. అదే వేరొకళ్ళు వస్తే ఇవాళ జరిగే కార్యక్రమాలన్నీ మధ్యలో ఆగిపోయే పరిస్థితి. అటువంటి పరిస్థితిని మనం తీసుకురాకూడదు. మనందరం కలిసి చంద్రబాబు నాయుడు గారిని మరలా ఎన్నుకుని ఈ రాష్ట్రాన్ని పురోగతిలో ఉంచుకోవాలి, అభివృద్ధి దిశలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఇవాళ మీ సంఘం తరఫున పెద్ద ఎత్తున మహిళలు కానీ పురుషులు కానీ అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు. మరి చక్కగా మీరు అందరూ కూడా గుడి కొట్టుకున్న తర్వాత, మరి ఇక్కడ గత మనకు తెలిసైతే 15 సంవత్సరాల క్రితం నుంచి, గత 15 సంవత్సరాలుగా అప్పుడు పెద్దయ్య మూలారెడ్డి గారు ఉన్నప్పుడు, ఆ తర్వాత 2 సార్లు కదా తేతలమ్మ రెడ్డి గారు, ఆ తర్వాత ఆదిశేషరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మనం ఈ దీనికోసం అనేక ప్రయత్నాలు చేశారు. మీరు అప్పుడు నాయకుల్ని పెద్దలను పట్టుకుని మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొన్ని కారణాల వల్ల అది మనం చేసుకోలేకపోయాం. ఈసారి మరి ఏదైనా సరే మీరందరి కోరిక మేరకు మీరందరూ, మీ కులస్తులందరూ కూడా, మీ సంఘస్తులందరూ ఎప్పుడూ కూడా
మా విషయంలో, పార్టీ విషయంలో, అన్ని విషయాలను కూడా మరి చాలా చాలా అండదండగా వినుతుండగా మీరు గ్రామంలో మీరు ఉంటున్నందుకు మీకేదో చెయ్యాలి, మీకేదో పని చేయాలి తప్పకుండా అని మీ అందరం మేము ప్రయత్నం మరి ఒకసారి మనందరం కూడా ఎమ్మెల్యే గారికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు నిజంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గ్రాంట్లు లేవు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మనం చాలా లేట్ అయ్యాం, ఎందుకంటే చివరి సంవత్సరం ఇది, ఎలక్షన్ చివరి సంవత్సరం. మరి ఉన్న గ్రాంట్లని 58 గ్రామాల మీద అన్ని గ్రామాలకి సర్దాల్సిన పరిస్థితుల్లో మరి చాలా ఎమ్మెల్యే గారు ఉన్న ఆయనకి అవకాశం ఉన్నంత వరకు అన్ని గ్రామాలకి అవకాశం ఉన్నందుకు ఇచ్చారు. మరి చివరి టైంలో మనం వెళ్ళినా కూడా ఆయన ఒక అవకాశాన్ని మనకి చెప్పారు, యాక్చువల్గా అయితే అవకాశం లేదు అని చెప్పి కాపు కార్పొరేషన్ కొత్తగా ఏర్పడైంది కాబట్టి ఈ కార్పు కార్పొరేషన్లో పెట్టి ఏదో అలా తప్పకుండా చేద్దాం మీరందరూ కోరిక మీరందరూ అభిమతం మేరకు తప్పకుండా ఆయన ప్రయత్నం చేశారు. అయితే మనకి ఏమైందంటే ఆ ప్రయత్నం కూడా ఆయన మనస్ఫూర్తిగా చేద్దాం అనుకున్నా. ఇక్కడ మన కాపు కార్పొరేషన్ మీకు ఇక్కడ తూర్పు కాపు కాబట్టి మీరు ఇక్కడ మీరు బీసీ వర్గంలో ఉన్నారు కాబట్టి అది రిజెక్ట్ అవ్వడం సీఎం గారి దగ్గర మరి ఏం చేయాలి, మీకు మాట ఇచ్చాం తప్పకుండా ఇక్కడ మీకు పని చేయాలి అని మరి ఎమ్మెల్యే గారు అనుకుని మనకు వచ్చిన ఒక అవకాశాన్ని ఒక గ్రాంట్ని ఇక్కడ అది మన పంచాయతీ కంట్రిబ్యూషన్తో మనం ఒక గ్రాంట్ని అది ఎమ్మెల్యే గారి సహకారంలో కూడా మనం చేసుకోలేం. మరి ఆ గ్రాంట్ని అది 10 మందికి ఉపయోగ మీకు అందరికి ముఖ్యంగా మీకు ఉపయోగపడేలాగా మరి ఆయనకి చక్కగా ఆ గ్రాంట్ని మనకి ఎలా మలిచి మరి అవకాశం ఇచ్చారు. మరి మనకి ఇక్కడ స్థలం అవకాశం ఉన్న మేరకు ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ స్థలం ఉందో ఈ అవకాశం ఉన్న మేరకు మనకి పూర్తిగా మా ఉద్దేశం కూడా ఇప్పుడు కట్టేది భవిష్యత్తు కూడా ఉపయోగపడాలి. ఇప్పుడు ఏదో కట్టాం మీరు మమ్మల్ని మీరు అడిగారు మీకేదో ముక్కుబడిగా మేము చేశాను పరిధిలో కాకుండా మేము చేసే పని మీకు ఎప్పటికో శాశ్వతంగా ఉపయోగపడాలి. మీరు దేనికోసం అయితే ఇక్కడ మండపం అవ్వాలని కోరుకుంటున్నారో ఆ ప్రయోజనం మీకు కంపల్సరిగా అది ఉండాలని చెప్పి మనకు అవకాశం ఉన్నంతవరకు ఈ బిల్డింగ్ నిర్మాణంలో మీరు మీ కుర్రలు కూడా చక్కని కుర్రలు ఉన్నారు మీ సంఘంలో మీ కులంలో మరి చక్కగా కష్టపడి ఇస్తున్నందుకు మనకు మా మీ అందరు దొరిపిన మన గ్రామం దొరిపిన మా తెలుగుదేశం పార్టీ దొరిపిన కూడా ఉండాలని ఎప్పుడు కోరుకుంటాం. మీకు మంచి పని చేసే అవకాశం మా అందరికీ వెళ్ళినందుకు మీ అందరూ సంతోషిస్తూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ. మరి పెద్దలు నాగేశ్వరరావు గారు ఒకసారి ఆయన కూడా మాట్లాడతారు. ఆయన కొట్టారా ఎన్ని కొట్టారా?